హాయ్ ఎవ్రీవన్, అరుణ కిష్ణ టిప్ ఛానల్ కి స్వాగతం. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. పండగ అంటేనే హడావిడి. పండగకి చాలా రకాల పిండి వంటలు వండుకుంటూ ఉంటాము, మనకి పని కూడా ఎక్కువగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు చాలా తక్కువ టైంలోనే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా చేసుకునే బొంబాయి కరాచీ హల్వాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్నపిల్లలు కూడా ఈ స్వీట్ని చాలా ఈజీగా తయారు చేసేస్తారు, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకుని కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దానిలో 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి 2 కప్పులు వేసేసుకోండి. మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళైతే 1.5 కప్పు షుగర్ని వేసుకుని ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని షుగర్ అంతా కరిగేంత వరకు మనం బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి, మనకి హల్వా రెడీ అయిన తర్వాత ఆ ప్లేట్లో వేసుకోవడానికి. షుగర్ మనకి కరిగితే సరిపోతుందండి, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి, లేదు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నారంటే ఉండలు కట్టేస్తుంది. అలాగే మనం అలా కలుపుకుంటానే ఉండాలండి, ఎక్కడ ఆపకూడదు. ఆగేమంటే ఇలా ఉండల కింద వచ్చేస్తుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టకూడదు. మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటానే ఉండాలి. నాకైతే 20 మినిట్స్ టైం పట్టిందండి. ఇది కొంచెం దగ్గర పడడానికి మాత్రమే మనకి టైం తీసుకుంటుంది, అసలు కష్టపడవలసిన అవసరం లేదండి. ఇక్కడ కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే మనకి బొంబాయి కరాచీ హల్వా స్వీట్ రెడీ అయిపోతుంది. ఇది ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనకి 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. ఒకవేళ మీరు అంత నెయ్యి వాడడం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, కానీ ఇలా మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలా మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం అలా మిక్స్ చేసుకుంటానే ఉండాలండి. మనకి బయట స్వీట్ షాప్లో అయితే నెయ్యి వాడరండి, డాల్డా యూజ్ చేస్తారు. డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు, కాబట్టి నేనైతే నెయ్యినే యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనకి కొంచెం స్వీట్ అనేది కలర్ఫుల్గా కనబడడం కోసమని నేను రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేశాను. మీరు కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని వేసుకోవచ్చు, లేదు అనుకోండి అలా వైట్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కలర్ ఏమి వేసుకోకపోయినా పర్వాలేదు. టేస్ట్ అయితే ఎక్కడ తేడా ఉండదండి, ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసినా పర్వాలేదు. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం, పిస్తా, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా పర్వాలేదు. అవి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం ఇదంతా దగ్గర పడాలంటే మనం చేతితో పట్టుకుని దాన్ని పట్టుకొని చూసామంటే ఉండలాగా రావాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. మనకి ఉండ కింద వచ్చింది అంటే ఈ బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయిందంటే. మనం చేస్తున్నప్పుడే తెలిసిపోతుందండి కడాయి నుంచి సపరేట్ అయిపోతుంది. నేనైతే నాన్ స్టిక్ కడాయిలో చేశాను, మీరు ఏ కడాయిలో చేసినా సరే అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి. అలాగే నెయ్యి ఎక్కువ వేశారు అనుకోండి ఇంకా అబ్జర్వ్ చేసుకోకుండా నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నేనైతే మరీ ఎక్కువ నెయ్యిని యూజ్ చేయలేదు. చూడండి, ఇదంతా బాగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి ఉంచుకున్న ఈ ప్లేట్లోకి హల్వాని వేసుకుని గరిటితోటి అంతా కూడా సమానంగా ఉండేటట్టుగా మనం చేసుకోవాలి. ఇలా అంచు ఉన్న 1 ప్లేట్లోకి వేసుకోండి, అలా అయితే మనకి హల్వా బాగా వస్తుంది. కట్ చేసినప్పుడు మనకి ముక్కలు తీసుకోవడానికి బాగా వస్తుంది. ఇదంతా ఇలా 1/4 గంట పాటు ఇలా ఉంచేసుకోవాలండి. ఇది మనకి చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకోవచ్చు. చూసారా, హల్వా పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ఇదంతా కొంచెం గట్టిపడింది. ఇప్పుడు 1 చాక్ తీసుకుని దీన్ని మనకి ఏ సైజు పీసెస్ కావాలి అంటే ఆ సైజు పీసెస్ కింద కట్ చేసుకోవాలి.
ఈ దీపావళి పండగ రోజున ఇలా తక్కువ టైంలో అయిపోయి ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మనకి బయట స్వీట్ షాప్లో ఉన్నట్టుగానే టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి. హల్వా చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అందరికీ మరొకసారి దివాళీ శుభాకాంక్షలు. ఈ దివాళీకి ఇలా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.